నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం ముందుగా ఈ రోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ హైదరాబాద్లో రొమేనియా బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు వ్యవహార శైలి మీద వాంగ్మూలమిస్తేనే కేసా అంటూ కథనాన్నిచ్చారు బాలిక అత్యాచార ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సిఎస్ డీజీపీలను తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆదేశించారు గ్రూప్ వన్ ఫిలిమ్స్ కట్ ఆఫ్ ఈసారి జోన్ల వారీగా నిర్ధారిస్తారు నైరుతి రుతుపవనాలు రేపు తెలంగాణలో ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది క్షేత్రస్థాయిలో సమస్యను తెలుసుకునేందుకు అధికారులు నెలరో ఓ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిద్రించాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు సాక్షి ఆంధ్రప్రదేశ్ ఏపీలో మూడేళ్ల ఉద్యోగ అవకాశాలపై టాప్ ప్లేస్ అంటూ కథనాన్నిచ్చారు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీసర్వే కార్యక్రమాన్ని మూడు దశల్లో పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించారు ఇవాళ ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదలవుతాయి తీవ్ర బొగ్గు కొరత నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉండాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు ఈనాడు తెలంగాణ నిత్యావసర ధరలపై ధరల దడ ఎడాపేడా అంటూ స్టోరీ ఇచ్చారు తెలంగాణలో బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ముఖ్య నేతలు రేపు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీగానున్నారు అరగంట సేపు వారితో ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం విశేషం తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వీటికి ప్రాధాన్యత ఏర్పడింది తెలంగాణలో సామాజిక న్యాయం కొరబడిందని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు కాంగ్రెస్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది ఈనాడు ఆంధ్రప్రదేశ్ గుంటూరులో రేపు జరగనున్న వ్యవసాయ యాంత్రీకరణ మేళాలో సీఎం జగన్ పాల్గొంటారు ఉత్తరాఖండ్లో జరిగిన చార్ధామ్ యాత్ర ఘోర ప్రమాదంలో ఇరవై ఐదు మంది మరణించారు ప్రభుత్వ ప సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు యథాప్రకారం ఈ పత్రిక రోడ్లు ఇతరత్ర అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చింది నమస్తే తెలంగాణ హరితహారం కార్యక్రమంలో తెలంగాణ రోడ్డు సాధించి తెలంగాణ రికార్డు సాధించిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు కృషి చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు తెలంగాణ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చూసి కేంద్ర జల్ జీవన్ మిషన్ ప్రారంభించిందని మంత్రి సూచి అన్నారు వార్త తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రజాదరణ లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల్ రాజేందర్ అన్నారు సూర్య చట్టసభల్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మతాల మధ్య ఇచ్చు వ్యవహరిస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు నవ తెలంగాణ తెలంగాణ ఆత్మగౌరవానికి సర్వ సర్దార్ సర్వాయి పాపన్న ప్రత్యేకని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు మన తెలంగాణ టెక్స్టైల్ రంగానికి సంబంధించి రాష్ట్రాలపై వస్త్రశస్త్రం అంటూ స్టోరీ ఇచ్చారు దేశంలో మళ్ళీ కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి ఆంధ్రప్రభ తెలంగాణ ఖజానాకు ఆదాయ వనరుగా ఉన్న స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో పలు మార్పులకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది మైనర్ బాలిక హెచ్హెచ్ఆర్ కేసు నిందితులకు నార్కోటిక్ పరీక్షలు నిర్వహించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు వెలుగు తెలంగాణలో గ్రూప్ వన్ పోస్టులకు ఒక్కో పోస్టుకు ఏడు వందల యాభై ఆరు మంది పోటీ పడుతున్నారు వరంగల్ నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు ప్రజాపక్షం నకిలీ విత్తనాల గురించి ఇచ్చారు తక్షణం సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఆడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు దక్కన్ క్రానికల్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు మరొక నిందితుడి కోసం గాలిస్తున్నారు నిందితులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు హర్యానా రాజస్థాన్ మహారాష్ట్రలో రాజ్యసభ స్థానాలకు పోటీ నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అప్రమత్తమైంది ఇందు ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్రికుల బస్సు లోయలో పట్టడంతో ఇరవై ఐదు మంది మరణించారు జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు ఘటనపై సీబీఐతో విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేసింది బీజేపీ జనసేన మధ్య గ్యాప్ లేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి పురంధరిస్తున్నారు అన్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ ఢిల్లీ మీడియా చీఫ్ నవీన్ కుమార్ జందాల్పై బీజేపీ అధిష్టానం వేటి వేసింది హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లు ఢిల్లీ చేరుకున్నారు రేపు ప్రధాని మోడీతో భేటీ అవుతారు ఇండియా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలను సస్పెండ్ చేసిన నడ్డా అంటూ స్టోరీ ఇచ్చారు అన్ని మసీదులను తవ్వాలన్న బండి సంజయ్ని ఎందుకు సస్పెండ్ చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీకి అన్నార్ఐళ్ళు మద్దతు ఇవ్వాలని డల్లాస్లో జరిగిన కార్యక్రమంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పిలిపించారు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇరవై ఒక్క మంది మంత్రులతో నవీన్ పట్నాయక్ క్యాబినెట్ కొలువు తీరింది నేటి నుంచి రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తారు తెలంగాణ టుడే బంగ్లాదేశ్లోని కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలభై తొమ్మిది మంది మరణించగా నాలుగు వందల యాభై మంది గాయపడ్డారు చంద్రబాబు కుంభకోణాలపై కోదండరామ్ ఎందుకు ప్రశ్నించ ప్రశ్నించరని వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించారు కాగా కోదండరామ్ హరగోపాల్లు ఏపీ రాజధాని ఏపీలో రాజధానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలను పలువురు నేతలు ఖండించారు పల్నాడు ప్రాంతంలో అలజడులు సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని మాచార్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు